चाल दारणार राजकी सहजना महिंग तक का महिच्ची निबड़ी जनसेन पार्टी एन कषाचना अवमाना इबंधा केसल पेटना आर्थिक इबंधा चूसा निबड़ी जनसेन वीर महिंग निजा पवन कल्याण गारु आ पेर पेटारो गानी वीर महिजी निजें अंत धैर्य का निबडर अलागे धैर्य का निबड और वीर महि ఈ శ్రీరెడ్డి की ఎక్కువగా బాధితురాలు శ్రీరెడ్డి పోస్టులకు ఎక్కువగా బాధితురాలు శ్రీరెడ్డి చాలా దారుణంగా నీచాతి నీచంగా అసభ్య పదజాలంతో మనం ఇప్పుడు మాట్లాడుకోలేని విధంగా రాయపాటి అర్బన్ గారి మీద ఇటువంటి కామెంట్స్ చాలా కామెంట్స్ చేశారు రాయపాటి కాదు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి రాయపాటి అర్బన్ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు ఫోన్ లైన్ లో ఉన్న రాయపాటి అర్బన్ గారు నమస్కారం నమస్తే సార్ మీకు నమస్కారం నేను చాలా తప్పులు చేశాం కాబట్టి క్షమించండి అని చాలా వినమ్రంగా సభ్యతగా గౌరవంగా ఏదో ఇంకా ఇంకా చాలా చాలా పదాలు ఉంటాయి నాకు రావట్లే మరి శ్రీరెడ్డి చాలా రిక్వెస్ట్ కాదు హామీ ఇస్తూ ఉన్నారట లీడర్స్ చూసుకోండి మధ్యలో నన్ను లాక్కండి తప్పైపోయింది క్షమించండి అని చెప్పి క్షమిస్తారా సర్ మీరు చెప్పే విషయము ఆవిడ మాట్లాడిన విషయం ఎలా ఉంది అంటే మా లీడర్లు ఆ రోజు మెడకి ఉరితాడు బిగించమన్నారు కాబట్టి బిగించేసాం మేము ఇప్పుడు మళ్ళీ మా తాడు మేము వెనక్కి తీసుకుంటున్నాము మధ్యలో పోయిన ప్రాణానికి మాకు సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడనట్లున్నండి ఆ రోజు లీడర్లు మాట్లాడమన్నారా లేదంటే వీళ్ళే డబ్బుల దాచిపడి అత్యుత్సాహంతో మాట్లాడారా నాకైతే తెలియదు గాని సార్ నన్ను వాళ్ళు ట్రోల్ చేసినటువంటి సిచువేషన్ లో నేను కాకుండా మరొకళ్ళు గనుక ఉండి ఉంటే దారుణాతి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొని ఉండే వాళ్ళు ఇంకా ఇబ్బందికరమైన సిచువేషన్ కి కుటుంబం కూడా వెళ్ళిపోయి ఉండే సార్ ఏదైనా ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య లాంటివి చేసుకుని ఉండే అవును ఐ నో అండి పర్సనల్లీ ఐ నో మీ ఫ్యామిలీ నుంచి ఎంత మీకు ప్రెజర్ వచ్చింది అని చెప్పి ఎందుకు ఈ రాజకీయాలు కుటుంబాన్ని తిట్టిస్తావు నీ మీద ఇన్ని ఆరోపణలు చేసుకుంటావు వాడు ఎవడో యుఎస్ నుంచి మాట్లాడతాడు ఇది ఎవరో చెన్నై నుంచి మాట్లాడుతుంది అని చెప్పి ఐ నో విపరీతంగా సార్ కుటుంబ సభ్యులు నన్ను ఈ వీడియోలు ఈ పోస్టులు ఈ ట్రోలింగ్స్ వచ్చిన తర్వాత నన్ను చాలా మంది బంధువులు వాళ్ళ పెళ్లిళ్ళకి ఇళ్లలో కార్యక్రమాలకి పిలవడం మానేశారు ఒకవేళ ఎవరన్నా పిలిచినప్పటికీ కూడా నేను వెళ్ళినాక నన్ను చూసి వీళ్ళు మాట్లాడిన మాటల గురించి అక్కడికి వచ్చినటువంటి బంధువులు డిస్కషన్ చేసుకుంటుంటే ఫీలింగ్ ఆ అవమానం ఆ గిల్టీనెస్ తీసుకోలేక నేను బంధువుల ప్రతి కార్యక్రమాన్ని అవాయిడ్ చేశాను సార్ ఈ నాలుగేళ్లుగా ఏ కుటుంబ సభ్యుల ప్రోగ్రామ్స్ కి నేను వెళ్ళలేదు ఎంత దారుణంగా హింసించారంటే నన్ను మానసికంగా నా భర్త బయటికి వెళ్తే నా భర్తను తన స్నేహితులు తన కొలీగ్స్ ఎంతమంది క్వశ్చన్ చేశారు ఎందుకు మీ ఆవిడకి ఇట్లాగా వాళ్ళెవరు ఇట్లా మాట్లాడుతున్నారు ఈ మాటలన్న అవసరం పెద్ద పెద్ద కుటుంబాల రాజకీయాలు ఓకే ఈ మాటలు ఓకే కానీ మనం ఎక్కడో కింది స్థాయిలో ఉండేవాళ్ళం మనకి ఈ మాటలన్నీ అవసరమా నువ్వన్నా చెప్పవా చిరంజీవి నీ మాట వినదా మీ ఆవిడ అని చెప్పేసి మా ఆయన్ను కూడా బాధ పెట్టే సందర్భాలు సార్ టీనేజ్ లో ఉన్న నా పిల్లలు 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న స్టేజ్ లో ఉన్న నా పిల్లలు అప్పుడు స్కూల్లో టీచర్స్ సార్లు కూడా వాళ్ళని పొడిచి పొడిచి మరీ మాట్లాడిన పరిస్థితి సార్ క్లాస్మేట్స్ కూడా ఆ కుటుంబ సభ్యులు చూసి మీ పలానా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అంట కదా ఈవిడ ఇట్లా మాట్లాడుతున్నాడా ఆ మాట్లాడుతున్నారు ఆవిడ గురించి అని చెప్పేసి అలా ఫ్రెండ్స్ కి పేరెంట్స్ చెప్తే వాళ్ళు వచ్చి స్కూల్లో చెప్తే నా పిల్లలు ఇంటికి వచ్చి నాకు చెప్పి బాధపడ్డ సందర్భాలు సార్ అట్లాంటివి నేను ఎన్నో నా కళ్ళ నీళ్లు చూస్తే వాళ్ళ పైశాచిక ఆనందం ఆత్మ సంతృప్తి పొంది ఇంకా అట్లాగే చేస్తారని చెప్పేసి నా కళ్ళ నీళ్లు బయట ప్రపంచానికి తెలియకుండా బిగబట్టుకొని రాజకీయం చేశారు సార్ నేను ఈ నాలుగేళ్లు మనుషుల్లా కాకుండా ఒక మానవ మృగాల్లా వ్యవహరించారు నా పట్ల వైసీపీలో ఉన్నటువంటి ఆ లీడర్లు ఇవాళ ఎవరైతే క్షమాపణలు చెప్తున్నారో ఎవరైతే మాకు బుద్ధి వచ్చింది మేము బుద్ధివంతులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించో లోకేష్ గారి గురించో కళ్యాణ్ గారి గురించో లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి పెట్టిన పోస్ట్ కి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది వాళ్ళ కుటుంబాలు పెద్దగా తీసుకోరు కాబట్టి అందరూ ఆ విషయాల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు తప్ప నాలాంటి చిన్న చిత్తగా బ్రతుకుల గురించి మా మీద జరిగినటువంటి దాడుల గురించి మాత్రం చాలా వరకు ప్రస్తావన తక్కువే వచ్చింది సార్ అప్పుడు ఇంకా పోలీసులు కూడా సపోర్ట్ అందించని స్టేషన్ కి వెళ్ళి కేసులు పెడుతుంటే ఎన్నిసార్లు వస్తావమ్మా అందరు నీకే ఎందుకు చేస్తున్నారమ్మా అని చెప్పేసి నన్నే ఎటకారంగా మాట్లాడినటువంటి అవమాన పరిస్థితులను ఎదుర్కొన్నాను సార్ ఇక్కడ ఒక కేసు కి సపోర్ట్ వచ్చి బాలినేని శ్రీనివాస రెడ్డి గారి ఇష్యూలు జరిగినట్టు కేసు కి సపోర్ట్ వచ్చి తర్వాత మళ్ళీ ఈ కేసులు వస్తూ ఈ కేసులు పెట్టడానికి సపోర్ట్ అడిగితే లోకల్ గా ఉన్నటువంటి నాయకత్వం కూడా నాకు సపోర్ట్ అందించలేదు సార్ ఈ అమ్మాయి కావాలని పబ్లిసిటీ కోసం చేసుకుంటుంది అని చెప్పేసి నా మీద తిరిగి నిందేశారు సార్ లోకల్ గా ఉన్న నాయకత్వం నాకు ఇక్కడ
बाध का रेंडु बाधलु सर दादापुगा वैसीपी सोशल मीडिया अंड वैसीपी लो उन्नटुवंटि सोशल मीडिया उन्माद मोक नुंचि नेनु पड्डटुवंटि आवेदन बाध इंकेवरिकी राकूडदु भविष्यत्तुलो कूडा ए पार्टी नुंचि ए महिला इट्लांटि बाध एदुर्कोकूडदु सर इवाल मुसल कन्नीळ्लु कारुस्तुन्नटुवंटि ई ముదనష్టపు ముండల కళ్ళ నీళ్లు చూసి ఎవరు కూడా కరగద్దు దయచేసి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడాలి నాలాంటి ఏ ఆడపిల్ల ఈవెన్ నాకు చిత్రమైనప్పటికీ కూడా నాకు వచ్చినటువంటి బాధ ఏ ఆడపిల్లకి రాకూడదు సార్ మరి శ్రీరెడ్డి కూడా ఆడపిల్లే కదండి అదే చెప్తుంది నేను ఆడదాన్ని సార్ ఆడపిల్ల అని సొసైటీ అనాలి సార్ నాకు నేను అనుకుంటే సరిపోదు నా ప్రవర్తన నా ఆలోచన నా మైండ్ సెట్ ఇవన్నీ కూడా నేను ఆడపిల్లని అని సమాజం నమ్మాలి సార్ నిన్న మొన్నటి వరకు బట్ట మొత్తం ఇప్పేసి ఎక్కడ కనిపిస్తుందో